ఉల్టా దింపి కొట్టు కోపర్రె జై తెలంగాణ. చూడండి కిందగాలి కిందగాలి జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. వీడి నుంచి వస్తుందా? చిన్న వికలు 2000 వస్తాయి. ముప్పటిలో కూడా మనం గెలవాలి అన్ని మనం చేస్తాం. వీళ్ళు వస్తున్నాయి అమలవేళ్ళు కానీ వెళ్ళతాయి. 2016 అయిపోతుంది. మహేంద్ర అన్న టైం పంపుతలేదు కన్ను కూడా అమ్మా చిన్నదా అన్నకు జరగండి మీరు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం.
జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, సన్యాన నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్. అన్న ఆ పక్కకు అన్న. అన్న వార్డు అధ్యక్షుడు న్యాయవాది శ్రీపురం మహేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో పట్టణ నాయకులు, వార్డు నాయకులు అందరి అందరం కలిసి వార్డు సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. గ్రామాన మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నారు. రేపటి నాడు జగిత్యాల పురపాలక సంఘానికి కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి అదే సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చింది, నన్ను ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చి ఇక్కడ గెలిపించడం జరిగింది. 11వ వార్డులోని సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని అవన్నీ కూడా ఒక్కొక్క దశల వారీగా పరిష్కరించడానికి ఈరోజు 11వ వార్డు వచ్చిన సందర్భంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాను. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనందరం చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామం నుంచి పల్లె దానిక కూడా ఇవాళ 24 గంటల కరెంటు ఇవ్వడం అనేది ప్రతి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ధనికులకే కాదు, కడు బీతస్తులకు, చిన్న చిన్న టేలర్ నడుపుకునే వాళ్ళకు, హోటల్ నడుపుకునే వాళ్ళకు, షాప్ నడుపుకునే వాళ్ళ నుంచి బీడీ కార్మికుల వారి నుంచి విద్యార్థుల వరకు ప్రతి వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. అట్లనే మిషన్ భగీరథ అనే ఒక గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో దానివల్ల ఇవాళ జగిత్యాల పట్టణ ప్రజలకు ప్రతిరోజు కూడా స్వచ్ఛమైన నీరు వస్తూ ఉన్నది. ఇవాళ వచ్చే నీరు ప్రతి చుక్క కూడా స్వచ్ఛమైంది. గోదావరి జలాలు పరిశుద్ధం చేసి పంపుతున్నాయి. గతంలో ఎన్నడూ కూడా జగిత్యాల మున్సిపాలిటీలో ఇంత రెగ్యులర్గా నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. ఇంకా మునుముందు దాన్ని ఇంకా కూడా మంచి స్ట్రీమ్లైన్ చేస్తాం, మంచి చేస్తాం. మరి ఈ వార్డులో పలు సమస్యలు ఉన్నాయని చెప్పి తమ్ముడు మహేంద్రనాథ్ గారు చెప్పడం జరిగింది. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా తాగునీటి సమస్యలు కూడా కొన్ని చోట్ల నల్లా లేవంటున్నాం. వాటన్నిటి కోసం కూడా ఇప్పటికే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు మా ప్రియతమ నాయకురాలు కైతక్క గారు 50 కోట్ల నిధులు శాంక్షన్ చేయించారు. దాంట్లో 8 కోట్లతోటి ఇప్పటికే రోడ్లు వేసుకున్నాం. కొందరు నిధులు లేవు అది ఇది అని మాట్లాడుతున్నట్టు ఒకసారి వెళ్ళి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీశాల నుండి జమా మస్జిద్ సహాయక ఆ రోడ్డు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎంత దూరం ఎంత పెద్ద రోడ్ వేసాం అని చెప్పి ఆ నిధులతోటి. దానిలో ఇంకా 40 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. గతంలో ఎన్నడూ కూడా మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోట్లలో వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి 50 కోట్ల రూపాయలు నిధులు తెచ్చాం. ప్రభుత్వం మళ్ళీ మనదే వచ్చింది, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం, వారే మంత్రివర్యులు. తప్పకుండా మా ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారం తీసుకొని, మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి సహకారం తీసుకొని నేను ఒక శాసనసభ్యునిగా ఖచ్చితంగా వెళ్ళి ఇంకా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి, ఇది ఒక అందమైన నగరంలాగా తీర్చిదిద్దడానికి నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తా.
మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా దీనికోసం కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి కూడా వాళ్ళందరినీ కోరుతున్నా. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కూడా అందరినీ కోరుతూ, మరి వాళ్ళ ఈ 11వ వార్డుకు ఆహ్వానించినందుకు ఇక్కడ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు.